హాయ్ ఫ్రెండ్స్ వచ్చే వేసవిలో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ ఎలా పొందొచ్చు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీద ఈ బిజినెస్ చేయడం జరిగింది చూడండి డిఫరెన్స్ ఇది చాలా చాలా ఈజీ బిజినెస్ ఐడియా మీకు ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు మీకు ఈ మాజా ఫ్రూటీ అని స్లైజ్ అని మ్యాంగో ఫ్లేవర్ అంటే మ్యాంగో ఫ్లేవర్లో డ్రింక్స్ దొరుకుతుంటాయి కదా యాక్చువల్లీ అది ఒరిజినల్ పళ్ళ రసం ఏమీ కాదు కదా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండదు మనకి వేసవిలో విపరీతంగా అంటే ఇప్పుడే యాక్చువల్లీ ఇప్పుడే మామిడి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే లెక్క ప్రకారం అయితే మామిడి వస్తుంది కానీ తక్కువ సంఖ్యలో వస్తుంది మార్కెట్కి మనం ఈ మామిడి జ్యూస్ని అంటే మీకు ఆ మేంగో జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసే మెషిన్ తక్కువ రేట్లోనే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించేది చాలా పెద్ద యూనిట్ అనమాట ఇంత పెద్దది నేను చెప్పట్లేదు చిన్న మెషినే మీకు ఇండియా మార్ట్లో దొరుకుతుంది తక్కువ అమౌంట్కే దొరుకుతుంది ఆ మెషిన్ తెచ్చుకొని మనం చక్కగా మేంగో పళ్ళ నుంచి ఈ పళ్ళ రసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం బాటిల్లో ప్యాక్ చేసి ఆ బాటిల్ ప్యాక్ చేసే బాటిల్ కూడా నేను ఆల్రెడీ చెప్పున్నా మీకు రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయల యాభై పైసల వరకు ఉంది నెక్స్ట్ బాటిల్ సైజుని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది క్వాలిటీని బట్టి కూడా అది బాగా మందంగా స్ట్రాంగ్గా ఉంటే ఒక రేట్ పల్సగా ఉంటే ఒక రేటు ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి మీరు బాటిల్ తీసుకొని చక్కగా ప్యాక్ చేసి అదే ట్వంటీ రూపీస్ మనకి మార్కెట్లో ఎలా టూ హండ్రెడ్ బాటిల్స్ ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు కూల్ డ్రింక్స్ మనం ఆ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల హెల్త్కి మంచిది ఏమీ లేదు అది అందరికీ తెలిసిందే కానీ వేరే మార్గం ఆ టైంలో ఎక్కువ మందికి షాప్స్లో దొరికేది అవే కాబట్టి అవి తీసుకొని తాగుతున్నారు సో మనం అన్ని షాప్స్లో కూడా ఈ బాటిల్లో ప్యాక్ అంటే ప్యాక్ చేసి ఎఫ్ఎస్ఎస్ మీకు ఫుడ్ లైసెన్స్ తీసుకొని జిఎస్టీ తీసుకొని చక్కగా బాటిల్స్లో బ్రాండింగ్ చేసి మీరు ట్వంటీ రూపీస్ రేట్లోనే ఫైవ్ రూపీస్ మార్జిన్ ఇచ్చారంటే చాలు మీకు ఇరవై రూపాయల బాటిల్ మీద ఐదు రూపాయలు అయితే వీళ్ళైతే ఇవ్వరు కోక్ వాళ్ళు వీళ్ళు పెప్సీ వాళ్ళు అయితే ఇవ్వరు ఐదు రూపాయలు ఇవ్వరు కాకపోతే కొన్ని చిన్న పల్లెటూరుల్లో ఇరవై రూపాయల బాటిల్ని రెండు రూపాయలు అదనంగా ఈ ఫ్రిడ్జ్కి కరెంట్ బిల్ ఛార్జ్ అని కావాలనే వాళ్ళు ఎక్కువ వసూలు చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటాం మనం చిన్న విలేజెస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి మిగతా వాళ్ళు అయితే సేమ్ రేటే ఇచ్చేస్తారు సో ఆ ఫ్రిడ్జ్ ఎక్కువ కరెంట్ ఏమీ లాగదు యాక్చువల్లీ కాకపోతే చెప్తున్నాను మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మనకి ప్రజల్లో చాలా త్వరగా వెళ్తుంది అనమాట ఎందుకంటే మనం ఒరిజినల్ పళ్ళ రసం ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ని క్రియే అంటే మీకు క్లియర్గా అక్కడ ఒక చిన్న చిన్న స్టిక్కర్ ఒకటి అతికి ఇచ్చేస్తే ప్రతి షాప్స్కి కూడా ఇక్కడ తాజా ఇలా మామిడి పళ్ళ రసం దొరుకుతుంది ట్వంటీ రూపీస్ అని రేటు సో వాళ్ళకి పబ్లిసిటీ ఇచ్చినట్టు ఉంటుంది షాప్ వాళ్ళు అయితే చేయరు మన బిజినెస్ పెరగాలంటే మనమే చేయాలి అందరికీ విజిటింగ్ కార్డు ఇచ్చి ఇచ్చేస్తే ఆటోమేటిక్ ఫస్ట్ ఒక పది బాటిల్స్ ఒక షాప్స్కి ఒక షాప్కి పది బాటిల్ అనేటప్పటికి మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి సో ప్రిజర్వేటివ్ యాడ్ చేయకుండా నేను చెప్తున్నాను ఇప్పుడు సోడియం బెన్జవేట్ ఇటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా తాజా పళ్ళ రసమే మనం అంటే షాప్లో ఎంత సేల్స్ ఉందో దాన్ని బట్టి పెంచుకుంటూ పోతే సరిపోతుంది సో ఈ రేజ్ అంటే ఈరోజు సేల్ అయ్యి ఫ్రిడ్జ్లో ఉండే మామిడి జ్యూస్ ఒక రెండు మూడు బాటిల్స్ మిగిలితే మరుసటి రోజు సేల్ చేయొచ్చు దానివల్ల అంటే ఒకే రోజుల్లో ఏం చెడిపోదనమాట ఫ్రిడ్జ్లో పెడితే సో మనం ఈ విధంగా వేసవిని మనం టార్గెట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ మెషిన్ మీకు ఇండియా మాట వెబ్సైట్లో దొరుకుతుంది చక్కగా కాకపోతే తక్కువ రేట్లో ఉండేది ఎంచుకోండి స్టార్టింగ్ త మీరు ఒక రెండు లక్షల్లో స్టార్ట్ చేయొచ్చు చక్కగా అందరికీ మీరు సప్లై ఇస్తే ఆటోమేటిక్ వేసవిలోనే మీరు పది లక్షలకైనా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు చుట్టుపక్కల అన్ని షాప్స్ మీరు మార్కెటింగ్ చేస్తే ఖచ్చితంగా ఇది జరుగుద్ది కాకపోతే మీ కష్టం కూడా దీనిపైన అంటే దీ ఈ బిజినెస్ మీద మీ కష్టం కూడా ఉండాలి గ్రౌండ్ రీసెర్చ్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సక్సెస్కు